నిజంగానే కనుక రైతులకు మంచి ప్రేమతో ఇవ్వాలంటే ఆలోచన ఉంటే గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ కలిగిన భూముల్ని లీజ్ తీసుకొని కౌలు తీసుకొని అయితే ఇలా భూతల్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు అవసరమైతే వాళ్ళకి ఏదైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి ఇద్దాం తప్ప ఇట్లాంటిది ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వచ్చింది ఇవి గుసగుసలే వారి చెప్పేంత ధైర్యం ఎవరు చేయరు కానీ ఇవాల్టికి మీరు చూస్తూ ఉన్నారు పాలసీ గవర్నమెంట్ అనేది పేదల కోసం ఆలోచించాలంటుంది తపన తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు డబ్బులు కేసీఆర్ ఇంట్లో కాదు ఇవి డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడేవి కాదు ఈ సంపద రాజుల సొమ్ము రాళ్లపాలెక కాదు ఈ సంపద తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు ఇవి తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు కాబట్టి ఆ డబ్బు ఆ వర్గాలకు ఉపయోగపడాలి కాబట్టి ఇట్లా అనేకం ఉన్నాయి ఇవాల మనకొకటి రైతు బీమా ఇస్తున్నారు మీరు చూడండి రైతు బీమా ఇస్తున్నారు సంతోషం రైతు బీమా ఇవ్వడం అనేది ఎవరు వ్యతిరేకించరు కానీ రైతుల కంటే కూడా దీనంగా బతికేటు రైతు కూలీలు జీతగాలు ఇప్పటికి కూడా పాలేర్ల వ్యవస్థ ఉంది మా దగ్గర కన్నూర్ అనే గ్రామం ఉంది పాలేర్ల వ్యవస్థ ఇప్పటికి కూడా ఉంది జీతగాల వ్యవస్థ కరెంట్ మోటార్ పెట్టబడ్డ జీతగాడు కూలోడు బావి తవ్వడానికి పోయి పనిచేస్తాడు కూలోడు పేదోడు అర్ధరాత్రి పూట పంట కాపల కోసం పోయేటోడు పేదోడు అంటే పంట కాపల కాసిన కరెంటు మోటార్లు పెట్టినా పశువులు కాసేటప్పుడు పిడుగుపడి చచ్చిపోయినా ఇదంతా కూడా పేదోళ్ళు ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఒకవేళ ఆయన కనుక చనిపోతే ఆయన శవాన్ని తీసుకుపోయి యజమాని ఇంటి ముందు వేసి ధర్నాలు చేస్తూ ఉంటాం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇది మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు నేను మా నియోజకవర్గాల్లో పోయినప్పుడల్లా 5,000 10,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అనేది ఎప్పుడు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టిపోయినవయ్యా మమ్మల్ని అనాథలుగా చేసిపోతామని చెప్పి కన్నీళ్ళు కాస్తూ ఉంటుంది చిన్నపిల్లని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసి అట్లాంటి ఆలోచించి వచ్చిన స్కీమ్ ఇది ఇవాళ ఆ రైతు కుళ్ళు పక్కకు పోయిండ్రు లీజ్ ఫార్మర్లు పక్కకు పోయిండ్రు ఇలా రైతు బీమా కేసీఆర్కి వస్తుంది నాకు వస్తుంది పెద్దలకు కూడా వస్తుంది చిన్నలకు వస్తుంది ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేసీఆర్ గారికి కూడా రైతు బీమా రావచ్చా ఈతల రాజేంద్ర గారికి కూడా రైతు బీమా రావచ్చా న్యాయం అవుతుందా కానీ వారు రైతు కూలీలను విస్మరించిండు వారు రికార్డుతే కానీ డొక్కనలేని పిల్లలకు విస్మరించిండు లీజ్ ఫార్మర్స్ విస్మరించిండు నేను రైతులకు ఇస్తున్నా అని చెప్పి చెప్పారు అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ చిన్నగానే అనిపిస్తున్నాయి ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎవరో ఈటల రాజేంద్ర అంటాడు బాగా మాట్లాడుతుండు అనొచ్చు కానీ ఇవి సత్యాలు ఇవి సత్యాలు దీన్ని మనం విస్మరించే జాలం ఇట్లా అనేక విషయాల పట్ల మాలాంటి కొన్ని రిజర్వేషన్స్ ఉండే క్యాబినెట్ మినిస్టర్గా అందరి ఆమోదంతో బయటకు వచ్చినప్పటికి కూడా తప్పకుండా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి ఇట్లాంటి అనేక సంఘటనల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా క్యాబినెట్ ఉండదు మెజారిటీ క్యాబినెట్ మంత్రులు ఏది ఆమోదిస్తే అది అంతిమంగా ఆచరణలోకి వస్తుంది కానీ తప్పకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కాకపోతే వీరి నాయకత్వంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటేనే వ్యతిరేకించినట్టు లెక్క ధిక్కార స్వరం అన్నట్టు లెక్క ఇవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి సెంట్రలైజ్డ్ పవర్ పాలిటిక్స్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది నా పార్టీ అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ లెక్క భావించే పార్టీ కాబట్టి వారికి నచ్చదు కాబట్టి న్యాచురల్గా వారు ఏదో ఒక నేపం పెట్టి మమ్మల్ని బయటికి పంపించింది పంపించినప్పుడు చాలామంది అంటుంటారు నేను బయటికి రాలే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ కూడా నేను బయటికి రాలే చివరి 2018లో నాకు టికెట్ ఇచ్చిండు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని నేను ఫ్లోరడ్గా ఉన్నా నా జిల్లాలో అంతయ్యతో పరిచయాలు ఉంటాయి కానీ నాకు ఒక చిన్న పాస్ కూడా ఇవ్వలే ఏం పాసు స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వలే నేను అప్పటికి తిరిగి వస్తున్నా పెద్దపల్లికి పోయి అయినా కరీంనగర్ పోయినా తిరిగి వస్తున్నా ఒక స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వాలి అంటే ఎట్లా అవమాన పరిచయంలో బయటికి చెప్పుకోలేము
చివరికి ఇవాల ఎవరైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిందో ఆయన గారు మానకొండ ఉద్యమంలో మా మీద రాళ్ళేసినాడు. మా బిడ్డల రక్తాన్ని కలచూసినాడు. వాళ్ళు 18-19 మంది మీద ఫైరింగ్ జరిగితే, దాడి జరిగితే, పునరుపరితో గిలగిల కొట్టుకున్నప్పుడు దావకాన్ని తీసుకొచ్చి చేసినాడు. మేము ఆ బిడ్డలు కాపాడుకున్నాం. మేము రక్తాన్ని కలచూసినాడు మాత్రమే ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన గారికి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. నేనో పార్టీకి ఓనర్ లేగా పార్టీ జెండాను పార్టీ గుర్తును గెలిపించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళేమో డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చూడు చేశాడు. నా ఇంటి మీద ఎలక్షన్ ఆఫీసర్ దాడి చేసిండు ఎలక్షన్ సందర్భంలో. ఇట్లా జరిగింది. చివరికి ఎట్లా అంటే ఒక మూటాలని డబ్బులు ఇచ్చి కొన్ని మూటాలను తయారు చేసి మా మీద రాయించుడు, కాంప్లైంట్ ఇప్పించుడు, ఏసీబీ కాంప్లైంట్, ఈడీ కాంప్లైంట్, ఇన్కమ్ ట్యాక్స్ కాంప్లైంట్, చివరికి మేము అంతా దోసుకుంటున్నట్టుగా పోస్టర్లు కొట్టించి ఇవన్నీ చేశాం. అన్నీ కాదు, మీకు తెలుసు 2018లో 8 సీట్లు గెలిచింది, 2 సీట్లు మీకు రెబల్స్గా గెలిచిండు, 90 సీట్లు గెలుచుకొని కూడా క్యాబినెట్ నేయకున్నటువంటి నడిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు అంతా అయ్యేటండి. అంటే నేను ఇస్తే ఒక లీడర్ వాడు, నేను ఇస్తే ఒక పదవి లేకపోతే లేదు. ఇది నా ఇష్టాయిష్టాల మీద నడిచేటువంటి పార్టీ. నా ఇష్టాయిష్టాల మీద నీ మంత్రి పదవి ఇస్తానే పద్ధతి ఎంత అహంకారపూరితంగా చెప్పిండో, దానికి ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా సంబంధం చెప్పిన కూడా మీరు చూసారు. ఇవన్నీ చరిత్ర. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టుగా గద్దెదించాలని చెప్పి అనుకోవట్లేదు. అనేక రకాల విషయాలను అతి దగ్గరగా చూసిన తర్వాత, ప్రజలకు పూర్తిగా తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటి నిర్ణయించుకున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ అట్లా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, నేను రాజీనామా కూడా చేయలే. వాస్తవంగా ఎమ్మెల్యే రాజీనామా చేయలే. నేను మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా, సరే మంత్రి పదవి ఆయన విశ్వాసం ఉన్నంతవరకు ఉంటుంది కాబట్టి, ఆయన విశ్వాసం కోల్పోయినా కాబట్టి నేను ఎమ్మెల్యే, నాకు ప్రజలు ఓట్లేస్తే వచ్చిన పదవి కాబట్టి అది ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి మా ప్రజలు భావించారు. నేను రాజీనామా చేయాలి. కానీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించి మా జిల్లా మంత్రులు, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఈటల రాజేంద్ర గారు, మీరు కారు గుర్తు మీద గెలిచిండు, మీరు కేసీఆర్ బొమ్మ మీద గెలిచిండు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయమని చెప్పి సవాల్ చేసిండు. నేను ఒకటే అనుకున్నా, ఇజ్జత్ లేని కాడ ఉండకూడదు, ఇజ్జత్ లేని కాడ ఉండకూడదు. వాళ్ళ సవాల్ని స్వీకరించిన, మా ప్రజలు ఓట్లేసి, హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పదవైనప్పటికి కూడా రేషన్ గల్ల బిడ్డగా, ఇజ్జత్ గల్ల బిడ్డగా, ప్రజల మీద విశ్వాసం ఉన్న బిడ్డగా, నా హుజరాబాద్ ప్రజలు తప్పకుండా నన్ను అక్కడ చేసుకుంటున్నటువంటి విశ్వాసంతో నేను దానికి కూడా రాజీనామా చేసిన విషయం మీకు తెలుసు. దానికి రాజీనామా చేసిన తర్వాత ఈ అప్పుడు అసలు రూపం మొదలైంది. కేసీఆర్ మొత్తం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్ చేసిండు. ఒక్కొక్క మండలానికి ఇద్దరేసి ముగ్గురేసి ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎమ్మెల్యేలుగా. అక్కడ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఈ కమలాపూర్ మండలానికి పలాని ఎమ్మెల్యే, పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే, వేణివెంక మండలానికి నర్సంపేట ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే, హుస్నాబాద్ ఎమ్మెల్యే హుజరాబాద్ మండలానికి ఒక ఎమ్మెల్యే, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే ఇగో జమ్మిగుడి టౌన్కి ఎమ్మెల్యే అని చెప్పి మొత్తం వేసి వాళ్ళు అంతకుముందే గ్రామాలలో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, హుజరాబాద్ జమ్మిగుడిలో ఉన్నటువంటి ఫండ్స్ కావచ్చు, అన్ని పెట్టి మిషన్లు పెట్టి రోడ్లు వేసుడు, కొత్త కొత్త జీవోలు ఇచ్చుడు, ఆగమనం చేసుడు, సంతోషం. వాటి గురించి ఇక్కడ అభ్యంతరం పెట్టలేదు. కానీ ఎన్ని మేము ఉండే విశ్వాసం ఉన్నవాళ్ళం కాబట్టి మేము దాన్ని ఎక్కడ కూడా సపోర్ట్ చేయలే. మేము దాన్ని కొనసాగడానికి మామంత సహకారం కూడా అందించాం. కానీ తర్వాత ఏమైపోయింది, మొత్తం ఇంటెలిజెన్స్ పోలీసు, ఇదో ప్రసాద్ గారు చెప్పినట్టుగా 10ల సంఖ్యలు ఉండాలంటే 10ల ఫోన్లు వచ్చినాయంటే, ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ రాష్ట్రాన్ని కాపాడడానికి కోసం లేదు. ఆయన గారిని ప్రశ్నించినందుకు, ధర్మం న్యాయం కోసం అడిగినందుకు ఆ ప్రశ్నించేటువంటి గొంతుకల మీద ఉక్కుపాదం పెట్టేటువంటి దాంట్లో భాగమేనే ఇవాళ ఇంటెలిజెన్స్ పనిచేస్తాను.